హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను బ్యాచిలర్స్కి వాళ్ళకి కొలతలతో టీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుకు ఒక టీ గ్లాస్ నిండుగా వాటర్ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్లు టీ పొడి వేసుకోవాలన్నమాట. ఇలా టీ పొడి ఉడికేటప్పుడు మనం అదే గ్లాస్తో 1 గ్లాసు పాలు పోసుకోవాలన్నమాట. చిక్కటి పాలు పోసుకోవాలి. మేము ఏంటంటే గేదె దగ్గర తెచ్చుకుంటామన్నమాట. అలా 1 గ్లాసు వాటర్కి 1 గ్లాసు పాలు పోసుకోవాలి. టీ పైకి పొంగకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక స్పూన్తో, లేదంటే టీ పొడి గిన్నెంచు కొంత కలుసుకొని అలా గిన్నెకి కలుసుకొని స్ట్రాంగ్ అనేది తగ్గిపోతుంది. నేనైతే మిరియాల పొడి వేస్తానన్నమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు, కొందరు ఏంటంటే యాలకుల ఫ్లేవర్ ఇష్టము, అల్లము అన్నీ వేసుకుంటారు. నేను మిరియాల పౌడర్ వేసుకుంటాను. మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలన్నమాట. బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా టీ తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, ప్రతి ఒక్కరికి నచ్చుతాయన్నమాట. మెయిన్ బ్యాచిలర్కి బాగా అవసరం అవుతుంది. టీ రెడీ అయిపోయి గ్యాస్ ఆపేసుకోవాలన్నమాట. టీ ఇలా కప్పుల్లో పోసేసుకుందాము. ఖచ్చితంగా ఇద్దరికి సరిపోతుందండి నేను చెప్పిన కొలతలతో టీ పెట్టుకుంటే. టీ మనకి రెడీ అయిపోయింది, చూసారా వేడివేడిగా ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంక తాగేయటం వెళ్ళేటన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.